మీకు డిక్లరేషన్ ఇస్తాము, డిక్లరేషన్ తీసుకుని మీరు వెళ్ళాలి. అందులో తప్పే ఉంది. ఎందుకు ఈ రోజు మీకు తెలుసు, ప్రపంచం మొత్తానికి మీ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అనే సంగతి తెలుసు. నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే మీరు టెంపుల్ కు వచ్చారు. భక్తితో నేను వచ్చాను అని చెప్పి ఒక సిగ్నేచర్ చేసి లోపలికి వెళ్ళడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఆ డిక్లరేషన్ మీద మీరు అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇష్టం లేక గొడవలు సృష్టిస్తారట, టమోటాలు సురుతారట, గుడ్లు సురుతారట, అలాగట ఇలాగట అని ఆ ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా టీవీలో దగ్గరకు వచ్చి మాట్లాడటం. ఒకవేళ నిజంగా వచ్చిన వాళ్ళే అవి కూడా చేయించుకుని మన గులకరాయి టైపు కోడికెత్త టైపు చేయించుకుని తిరిగి జనాల మీద వెళ్లే పరిస్థితి కూడా ఉంటది. ఇవన్నీ అరే నువ్వు ఎల్లవయ్యా, నువ్వు హైందవ సంప్రదాయాన్ని పరిరక్షించెళ్ళు, ఎందుకు ఈ మాట చెప్తున్నావు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకుంటానండి, క్రిస్టియన్స్ గాని హిందూస్ గాని ముస్లింస్ గాని ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఇప్పుడు కడప దర్గాకి వెళ్తాం, హిందువులు ఎంతమంది వెళ్ళట్లేదు కడప దర్గాకి? కడప దర్గాకి వెళ్ళినప్పుడు చక్కగా టోపీ పెట్టుకుని వెళ్ళరా? అజ్మీర్ వెళ్తారు, ఎంతమంది అజ్మీర్ వెళ్ళరు? అక్కడికి వెళ్ళి వాళ్ళ సంప్రదాయం ప్రకారం వెళ్తాం కదా. తమిళనాడులోని ఇటువైపు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, మగవాళ్ళు షర్ట్ తీసి వెళ్ళాలి, అక్కడికి అలాగే లోపలికి పంపిస్తారు. కొన్ని చోట్ల పంచికట్టు కట్టుకుని వెళ్తారు, అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను నమ్ముతాను గానీ నేను అలా వెళ్ళనంటూ ఊరుకుంటారా? అక్కడ సేమ్ ఇక్కడ అంతే. చర్చ్కి వెళ్తాము, మోకరించి ప్రార్థన చేయాలనుకుంటే మోకరించి ప్రార్థన చేస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు గౌరవం ఉంటే అలాగే ఇక్కడ కూడా గౌరవించి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళవయ్యా అన్నావు. దానికి పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితులను కనెక్ట్ చేశాడు. అంటే అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు? నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకి ఏ పరిస్థితి ఉంటే? అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా. ఎందుకు చెప్తున్నానంటే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుతూ నువ్వు ఒక మాట మాట్లాడు. చాలా మంది రికమెండేషన్స్ తో వస్తారు, సీఎం గారు రికమెండేషన్ తో వస్తారు, చాలా ప్రశస్తమైన కమిటీ అది, ఆ బోర్డు అది అని చెప్పావు. మరి ఆ బోర్డుని ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టించడానికి 50 మంది సలహా మండలిని ఎందుకు పెట్టావు? నీకు విషయం చెప్పిన అఫ్ కోర్స్ అది కోర్టు కొట్టేసింది కాబట్టి పోయారు, గానీ ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో కూడా 6 నేర చరిత్ర ఉందని సాక్షాత్తు హైకోర్టు బయట చెప్పింది. నీకు ఇంకో విషయం తెలుసా, నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు. నువ్వు ఈ రోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. నీకు ఆ రోజే నీ చేతులతోనే టీటీడీ బోర్డు మెంబర్లకి దళితులకి ఇవ్వాలి ఆలోచన కూడా నీకు రాలే. మళ్ళా పైగా ఈ రోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. ఏ మా హయాంలో మా బాలవీరాజనేశ్వరం గారు, మా మంత్రి గారు ఆ రోజు బోర్డు మెంబర్?